ఆది పర్వం ఉపపర్వం అనుక్రమణిక పర్వం మొదటి అధ్యాయం 211వ శ్లోకం నుంచి యదా శ్రౌషం వివిధాన్ చిత్ర మార్గాన్ గతాయుద్ధే మండల సశ్చరంతం మిథ్యాహతం వాసుదేవస్య బుద్ధ్యా తథా నాశంస విజయాయ సంజయ. గదాయుద్ధంలో దుర్యోధనుడు చిత్రము లేని వివిధ మార్గాల్లో మండలాకారంగా తిరుగుతూ వాసుదేవుడి తెలివి వల్ల భీమసేనుడి చేత అధర్మంగా చనిపోయాడని విన్నప్పుడే నాకు జయాసు ఉడిపోయింది సంజయ. యదా శ్రౌషం ద్రోణపుత్రాది భిస్తై హతాన్ పంచలాన్ ద్రౌపదీయాన్ సుస్తాన్ కృతం భీమత్సమయ సస్యంచ కర్మ తథా వాసం సే విజయాయ సంజయ. అశ్వత్థామాది వీర్లు అకీర్తికరమైన దుష్కర్మ చేసి నిదుర్శన ఉప పాండవులను పాంచాలు నన్ను చంపారని విన్నప్పుడే నాకు జయాస పోయింది. యదా శ్రౌషం భీమసేనానుయాతి నాశ్వత్థాం పరమాస్త్రం ప్రయుక్తం క్రుద్ధే నైషీకం అవధీని గర్భం దధానాసం చె విజయాయ సంజయ. భీమసేనుడు అశ్వత్థామను వెంటాడినప్పుడు అశ్వత్థామ ఇష్కాస్త్రాన్ని ప్రయోగించాడు, అది ఉత్తర గర్భాన్ని మాత్రం ఛేదించిందని విన్నప్పుడే నాకు జయాస పోయింది. యదా శ్రౌషం బ్రహ్మశిరోర్జునేన స్వస్తిచ్యుక్తాస్త్రమస్త్రేణ శాంతం అశ్వత్థామ్నామణిరత్నం చ దంతం తదానాసం చ విజయాయ సంజయ. అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు అర్జునుడు అస్త్రాన్ని ఉపసింపచేశాడు, అప్పుడు అశ్వత్థామ తన శిరోరత్నాన్ని ఇచ్చాడని విన్నప్పుడే జయాసపోయింది. యదా శ్రౌషం ద్రోణ పుత్రేషు గర్భే వైరాచ్య ై పాత్యమాని మహాత్రై ద్వైపాయన కేశవో ద్రోణపుత్రం పరస్పరేణాభిశాపై శోచా గాంధారి పుత్రపౌత్రాన్విహీన తథా బంధుభి పితృభిర్భాతృభిశ్చ కృతం కార్యం దుష్కరం పాండవై ప్రాప్తం రాజ్యమసపత్నం పునస్తై. ద్రోణపుత్రుడి అస్త్రాలతో ఉత్తర గర్భం పీడింపబడినప్పుడు వ్యాసుడు కృష్ణుడు కూడా అశ్వత్థామ శాపాలతో బాధించారని విన్నప్పుడు జయాస పోయింది. అప్పుడు గాంధార అవస్థ చాలా శోచనీయమైంది. పుత్రులు పౌత్రులు బంధువులు సోదరులు అందరూ పోయారు. పాండవులు చాలా దుష్కర కృత్యం చేశారు. శత్రుహితమైన రాజ్యం మళ్ళీ పొందారు. కృష్ణ యుద్ధే దశశేషాశ్రుతామి త్రయోస్మాకం పాండవానాం చ సప్త న్యూనావింశతిరాహతాక్షౌహిణీనాం తస్మిన్ సంగ్రామే భైరవే క్షత్రియాణం. ఈ యుద్ధం వల్ల చాలా కష్టదశ వచ్చింది, మొత్తం 10 మంది మిగిలారని విన్నారు. మా పక్షంలో 3 పాండవ పక్షంలో 7 అంటే పాండవులు 5 కృష్ణుడు సాత్యక్యం. ఈ ఘోర సంగ్రామంలో 18 మంది చనిపోయారు. తమస్తిమిస్తీర్ణం మోహ అవిసతీవ మాం సంజ్ఞానాంలో నోపలభే సూత మనోవిహుల తీవమే. నాకు చికిట లెమ్ముకుంది, నన్ను మోహం ఆవేశిస్తోంది సంజయ, నాకు స్పృహ పోతోంది, నా మనసు విఫలమైపోతోంది.